చెల్లి. ఒక ఊరిలో శశికళ, చంద్రకళ అనే ఇద్దరు అక్కచెల్లెలు ఉన్నారు. శశికళ ఎప్పుడూ చదువుల్లో ముందుండేది. దాంతో అందరూ తనని మెచ్చుకునేవారు. దాంతో తాను చాలా గొప్పదానిని అనే అహంకారం ఉండేది శశికళకు. ప్రతి ఒక్కరూ తననే మెచ్చుకోవాలి అనుకునేది. అందుకోసం ఏమైనా చెయ్యొచ్చు అనుకునే మనస్తత్వం కలిగి ఉండేది. చంద్రకళ ఏదో అలా అందరిలో ఒకరిలా చదువు పూర్తి చేసింది. దాంతో శశికళ తన చెల్లి చంద్రకళను ఎప్పుడూ హేళన చేస్తూ చిన్నచూపు చూస్తూ ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు తన తల్లిని, తండ్రి అయిన రాఘవయ్య రత్నమ్మను ఇలా అడుగుతుంది. నేను ఇంకా పెద్ద పెద్ద చదువులు చదవాలి, పెద్ద ఉద్యోగాలు చేయాలి. ఇక్కడ ఉంటే నేను అనుకున్నది సాధించడం చాలా కష్టం. కాబట్టి నేను పట్నం వెళ్ళిపోతాను. కొంత డబ్బు నా ఉన్నత చదువుల కోసం ఇవ్వండి అని అడుగుతుంది. నువ్వు మంచి చదువులు చదివి మంచి ఉద్యోగం చేసి మాకు మంచి పేరు తీసుకురావడం మాకు ఇష్టమే. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో పట్నంలో ఉన్నత చదువులు చదివించేంత స్తోమత మాకు లేదు తల్లి. అదేంటి అలా అంటారు? నేను ఇంత చదువు చదివి ఇంత మంచి పేరు తెచ్చుకుని తెలివైన దారిని అని అందరితో అనిపించుకుని పై చదువులు చదవకుండా మంచి ఉద్యోగం సంపాదించకుండా ఇక్కడే ఇదే పల్లెటూరులో ఉండిపోవాలా అని అంటుంది. దాంతో రత్నమ్మ, అదేంటమ్మా ఇంత చదువు చదువుతున్నావు? మన ఇంటి పరిస్థితులేంటో కొంచెం కూడా నువ్వు అర్థం చేసుకోలేవా? అదంతా నాకు తెలీదమ్మా. నేను నా చదువుకు తగ్గ ఉద్యోగంలో, నా తెలివికి తగ్గ స్థాయిలో నేనుండాలి అంటే మీరు నాకు ఇప్పుడు డబ్బు ఏర్పాటు చేయవలసిందే అని అంటుంది. రత్నమ్మ ఇంకా ఏదో అనబోతుండగా రాఘవయ్య తనను ఆపి, సరే తల్లి, ఏదో ఒకటి చేసి నీకు కావలసిన డబ్బు ఏర్పాటు చేస్తాం అని అంటాడు. మరుసటి రోజు రాఘవయ్య శశికళకు డబ్బు ఏర్పాటు చేస్తాడు. అలా ఆ రోజు వెళ్లిన శశికళ చాలా రోజుల తర్వాత మళ్లీ ఇంటికి వస్తుంది. తన ఉద్యోగం, తన స్థాయిని చూసి ఇంట్లో వాళ్లు గర్వపడతారు. ఊరిలో వాళ్లు మెచ్చుకుంటారు అనుకుంటూ ఇంటికి వచ్చింది శశికళ. ఇంటికి వచ్చిన అక్కని చూసి చెల్లి చంద్రకళ చాలా సంతోషిస్తుంది. అక్క బాగోగులు అడిగి తెలుసుకుంటుంది. అక్కకు సపర్యలు చేస్తుంది. ముందు నుంచి నాతో ఎందులోనూ పోటీ కాదు, తనకు నా అంత తెలివిలేదు అని చులకన భావం ఉండడం వలన సన్నగా నాజూకుగా ఉండి మెరుపు తీగలాగా చకచక అన్ని పనులు చేస్తున్న చెల్లి చంద్రకళను చూసి నేను తనలాగా లేనే అని అసూయపడ్డం మొదలు పెడుతుంది శశికళ. తన తల్లి, తండ్రి వచ్చి శశికళ యోగక్షేమాలు అడిగి తెలుసుకుని తమ పనులు నిమగ్నమైపోతారు. దాంతో శశికళకు మరింత కోపం వస్తుంది. ఇన్ని రోజుల తర్వాత ఇంటికి వస్తే ఇంత పెద్ద ఉద్యోగం చేస్తుంటే నేను సంపాదించింది చూసి ఎంతో గర్వపడతారు అనుకుంటే అసలు ఎవరో దూరపు చుట్టం ఇంటికి వచ్చినట్లు నన్ను చూస్తున్నారేంటి అని కోపంతో రగ్గిలిపోతుంది. ఇలా ఉండగా ఒకరోజు శశికళ, చి, ఏమూరో ఏంటో ఇదే, ఇంటర్నెట్ లేదు, సిగ్నల్ లేదు అని విసుక్కుంటుంది. అప్పుడే చంద్రకళ వచ్చి, అక్కా భోజనం చేద్దాంరా అంటుంది. భోజనాల బల్ల దగ్గర కూర్చున్న శశికళ అక్కడ ఉన్న వంటకాలు చూసి ఇంకాస్త కోపోద్రిక్తురాలై శశికళ, చి, ఎప్పుడు చూసినా పప్పులు, పచ్చళ్ళు, కూరగాయలేనా? మటన్, చికెన్, బిర్యానీ, ఫ్రైడ్ రైస్ లాంటివి ఏమీ లేవా అని అడుగుతుంది. పట్నంలో పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు అడ్డదిడ్డంగా తినడానికి అలవాటు పడిపోయిన శశికళ, అయ్యో అక్క, వారానికి ఒక్కసారి మాత్రమే మటన్లు, చికెన్లు తినాలి, రోజూ తినకూడదు. ఇవి ఎలాంటి పురుగుమందులు వాడకుండా మన పొలంలో నేను పండించిన స్వచ్ఛమైన కూరగాయలు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివి. చూడు, అవి తినే నేను ఎంత చక్కగా ఉన్నానో అంటుంది. దాంతో కోపం నశాలానికి ఎక్కిన శశికళ, వసే పల్లెటూరి బయతు, ఏం తినాలో ఏం తినకూడదో నువ్వు నాకు చెప్తావా? నేను చదివిన చదువులో సగం కూడా చదవలేదు నువ్వు. అలాంటి నువ్వు నాకే సలహాలిస్తున్నావా? ఇంతలో రత్నమ్మ అక్కడికి వచ్చి, హే శశికళ, కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడవే. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేయడమేనా అని కసురుతుంది. కనీసం నేను సంపాదించే దాంట్లో ఒక వంతు కూడా సంపాదించడం చేతకాని ఈ తెలివి తక్కువ దానికి బుద్ధి చెప్పకుండా నా మీద అరుస్తావేంటమ్మా? నీకేమైనా పిచ్చా అంటుంది. రాఘవయ్య అప్పుడే అక్కడికి వచ్చి, అవునమ్మా, నువ్వు అన్నది నిజమే. నువ్వు చదివిన చదువులు సగం కూడా చదువుకోలేదు నా చిన్న కూతురు.
కానీ ఏం తింటే శరీరానికి ఆరోగ్యమో తనకు బాగా తెలుసు. నువ్వు సంపాదించే దాంట్లో ఒక వంతు కూడా సంపాదించదు, నిజమే. కానీ ఆ ఒక్క వంతు సంపాదనతోనే నీ చదువు కోసం తీసుకున్న అప్పు మొత్తం తీర్చడం తనకి తెలుసు. ఆ ఒక్క వంతు సంపాదనతోనే మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకోవడం తెలుసు. కానీ పట్నం వెళ్ళి లక్షలు సంపాదిస్తూ అడ్డదిడ్డమైన తిండి తినడానికి అలవాటు పడిన అక్కకు తినడానికి ఏం పెట్టాలో తెలుసుకోలేకపోయింది పాపం. పోనీలే, ఈసారికి క్షమించేయమ్మా తనని అంటూ చురకలు అంటిస్తాడు శశికళకు. తన తండ్రి మాటలకు ఏమనాలో తెలియక ఎదురు చెప్పలేక ఆలోచనలో పడిపోయింది శశికళ. అప్పుడే అక్కడికి వచ్చిన ఆ ఊరి పెద్ద, రాఘవయ్య, రేపు మన ఊరి తరపున మన చంద్రకళకు సన్మానం చేద్దామని ఊరి జనం అందరూ నిశ్చయించారు. మీరు అందరూ రేపు సమయానికి కార్యక్రమానికి హాజరు కావాలి మరి అని వెళ్ళిపోతాడు ఆ ఊరి పెద్ద. అప్పుడు రాఘవయ్య శశికళను చూస్తూ, చూడమ్మా, ఇప్పుడు అతను చెప్పింది విన్నావు కదా? నువ్వు అన్న పల్లెటూరు బయతు చంద్రకళకు మన ఊరివాళ్ళు అందరూ కలిసి రేపు సన్మానం చేయబోతున్నారంట. ఎలాంటి రసాయనాలు వాడకుండా తాను వ్యవసాయం చేస్తూ మంచి దిగుబడి సాధించడమే కాకుండా ఊరందరికీ తనలాగే రసాయనాలు వాడకుండా పంటలు పండించడం, వాటి దిగుబడి పెంచడం, అలాగే పండిన పంటకు పట్నంలో తగ్గ ధరలు రావడానికి ఎంతో కృషి చేసినందుకు, అంతేకాకుండా ఊరు మొత్తం రసాయనాలకు దూరంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నందుకు ప్రభుత్వాధికారులు ఊరి జనం అంతా కలిసి అందరికీ ఉపయోగపడే పని చేసినందుకు గాను నీ చెల్లి అయిన పల్లెటూరు బయతు చంద్రకళకు ఆత్మీయంగా అభినందించబోతున్నారు. ఊరందరికీ మంచి చెయ్యాలి అని ఆలోచించిన తనకు నీకు ఎలా మర్యాదలు చెయ్యాలో మాత్రం తెలియకపోయింది అంటూ మళ్లీ ఒక చురక అంటించి వెళ్ళిపోతాడు రాఘవయ్య అక్కడ్నుంచి. చూడమ్మా శశికళ, మనం ఎంత చదివామో, ఎంత ఎదిగామో, ఎంత సంపాదిస్తున్నామన్నది కాదు ముఖ్యం. మనవాళ్లకు లేదా మన చుట్టూ ఉన్నవాళ్లకు మన వల్ల ఎంత మంచి జరిగింది, వాళ్లకు మన తెలివితేటలు ఎంత ఉపయోగపడ్డాయి అన్న దానిమీద మనిషి విలువ ఆధారపడి ఉంటుంది అని అంటుంది. తాను ఏం సాధించిందో, ఏం కోల్పోయిందో అని ఆలోచించడం మొదలుపెట్టింది శశికళ. నీతి, మనకు అందం, ఆస్తి, ఐశ్వర్యం, పేరు, పలుకుబడి ఎంతైనా ఉండొచ్చు, కానీ ఎదుటివారు మనకంటే తక్కువ అన్న అహంకారం మాత్రం ఉండకూడదు. ఈ లోకంలో ఎవ్వరూ తక్కువ కాదు, ఎక్కువ కాదు, ఎవరి దారి వారిదే. కథ చూసి వెళ్ళిపోవడం కాదు, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టడం మర్చిపోకండి.